నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వరుస చేరికలు. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ముగిసిన ప్రాదేశిక నామినేషన్ల ప్రక్రియ, ఒక నామినేషన్ తిరస్కరణ. రెండో రోజు 31 నామినేషన్లు దాఖలు, నిర్ణీత సమయంలోగా నామినేషన్లు సమర్పించాలన్న కమిషనర్ వెంకటకృష్ణుడు. వ్యయ పరిమితి దాటితే అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, జిల్లా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శివప్రసాద్. చిన్న కమలూరు సమీపంలో ఆటో కొల్తా, 40 మందికి గాయాలు. సూరజ్ గ్రూప్ కుటుంబంతో పాటు అనుచరులు, బంధుమిత్రులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. సూరజ్ గ్రూప్ అధినేతలు ముక్కర రామిరెడ్డి, అశోక్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ముక్కర అనుషతో పాటు 100 మంది కార్యకర్తలు, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అలాగే ఏండ్ల తరబడిగా టీడీపీని అంటిపెట్టుకొని సేవలందించిన మాజీ కౌన్సిలర్ మధుసాయి తన అనుచరులు కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వలస నేతలు, అనుచరులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ పోచ బ్రహ్మానంద్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో మరింత బలాన్ని పుంజుకుంటున్నట్టు చెప్పారు. నేడు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. సూరజ్ గ్రూప్ అధినేతలు, మాజీ కౌన్సిలర్లు పార్టీలోకి రావటం శుభసూచికమన్నారు. ఏ ఒక్కరిని బలవంతం చేయటం లేదని, స్వచ్ఛందంగా పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరటం మంచి పరిణామమని చెప్పారు. ఒక నంద్యాలలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. నేతల చేరికతో పార్టీ మరింత బలోపేతం అయిందని, అందరినీ కలుపుకొని నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. అనంతరం సూరజ్ గ్రూప్ అధినేతలు, మాజీ కౌన్సిలర్ మధుసాయి మాట్లాడుతూ, పార్టీ కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు, అభివృద్ధి పథకాలతో పాటు శిల్ప కుటుంబం సేవలు తమను పార్టీలో మారేందుకు ప్రేరేపించాయని చెప్పారు. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్సీపీలో భూపురం సుధీర్ రెడ్డి గారి సహకారంతో మన వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి సూరజ్ గ్రూప్ హోటల్ యాజమాన్యం, మన నంద్యాల 36 వార్డు కౌన్సిలర్ వారి కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా, వాళ్ళ అంచర వర్గం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై, నిజంగా పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అప్రిషియేట్ చేయాలి, మేము కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం ముంచుకొని, ఎక్కడా కూడా ఎటువంటి డిమాండ్లు లేకుండా స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో చేరడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం, చాలా సంతోషకరమైన పరిణామం. మీరందరూ కూడా చూస్తున్నాము, ఈరోజు ఎక్కడ ఈ నియోజకవర్గాన్ని కాదు, ఆ నియోజకవర్గాన్ని కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితులై, ఇంతకుముందు ఎంతో భావాల్లో వ్యత్యాసం ఉన్నా సరే ఈరోజు అందరం కూడా కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకొని పార్టీలో చేరడం అనేది శుభసూచకం. ప్రజలకి మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారనే దానికి మరో ఉదాహరణగా తెలియజేస్తూ, ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత బలోపేతమైంది. దీని రాకతోటి ఇంకా కొంతమంది కూడా ఆకర్షితులై, మనం అంతా కలిసి నంద్యాలని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేసుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ, వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి వాళ్ళకి ఆహ్వానిస్తున్నాను. రామిరెడ్డి గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్సీ పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు మరియు స్వాగతం.
ఎందుకంటే మీకు తెలుసు అందరికీ, అక్కడ నంద్యాల పార్లమెంట్లో టోటల్ కొనసాగైపోతుంది. అంతమంది కూడా తెలుగుదేశం క్యాండిడేట్ నిలవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులకు కానీ, ఎన్నో పథకాలు అమలు చేయడం విషయంలో కానీ ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన భాగస్వామ్యం కావాలని ప్రతి నాయకుడు కూడా పార్టీలో చేయడం జరుగుతుంది. మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా 10 మాత్రాలు వన్ సైడే వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తెలుగుదేశం క్యాండిడేట్ నిలబడని కూడా భయపడుతున్నారు. ఏదో పోటీ పెట్టాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకు ఆ ఉద్దేశం గెలుస్తారనే ఉద్దేశం లేదు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ మా సూరజ్ గ్రూప్ మేనేజ్మెంట్ కానీ అంతమంది వాళ్ళు బంధువర్గం అంతా రావడం చాలా సంతోషకర విషయం. మా పార్టీకి చాలా బలోపేతం. నంద్యాల వాళ్ళు రావడం చాలా సంతోషకర విషయం. థ్యాంక్ యూ సార్. పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారికి, శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారికి, యువ ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారితో మాకు చిన్న గత 30 సంవత్సరాలుగా ఒక ఫ్యామిలీ రిలేషను, ఒకే కుటుంబంలో ఉంటూ వస్తూ వచ్చాం. మధ్యలో ఒక చిన్న చిన్న కారణాల వల్ల సూరజ్ గ్రూప్ వాళ్ళు కొద్దిగా బయటకు పోవడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ ఒక పుట్టింటికి వచ్చిన వాతావరణం, ఈరోజు అందరి కళ్ళల్లో చూస్తే ఒక పుట్టింటికి వచ్చిన వాతావరణం, మళ్ళీ ఈరోజు ఒక సొంతింటికి వచ్చిన అనే ఫీలింగ్ సూరజ్కే కాదు మిగతా అందరి వల్ల కూడా, ఈ వార్డులో ఉన్న 36 వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి వాతావరణం కల్పించినందుకు ముఖ్యంగా ఈ యువ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీటికి సహకరించినటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా చాలామంది పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీరి సహకారంతో ఇటు సూరజ్ గ్రూప్ వాళ్ళు కానీ మా కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఇళ్ళవేళన రవికిషోర్ రెడ్డి సహకారం ఉండాలని మనకు మరొకసారి కోరుకుంటూ, నేను రవితో మాట్లాడినప్పుడు చిన్నగా ఒక సరదాగా ఏదో మా ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం, రవి ఇట్లా ఈరోజు మనం తెలుగుదేశంలో కొంతకాలం సూరజ్ వాళ్ళు ఉంటున్నారు, మరి ఏంటి పరిస్థితి, మనము రేపొద్దున సూరజ్ వాళ్ళు వస్తే ఎట్లా అని అడిగినప్పుడు రవి సింపుల్గా హైదరాబాద్లో ఒక ఇద్దరు మేము ఇద్దరు మాట్లాడినప్పుడు సింపుల్గా ఒకటే ఒకటి చెప్పాడు, అన్న నంద్యాల అభివృద్ధి మాకు కావాలా, నంద్యాల అభివృద్ధే మా ధ్యేయము, నంద్యాల నియోజకవర్గం బాగుండటమే మనకు కావాలా, ఇంతగా తప్పితే మా ఆలోచనలు ఏమీ లేవు, ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి అందరము ఉందాము, చిన్న చిన్న వ్యత్యాసాలు అయితే వచ్చిన మాట వాస్తవము, అందరినీ కలుపుకొని పోవాలని, ఒక చిన్న ఎలాంటి భేదాలు లేకుండా చేసుకోవాలని చేసుకో అలాంటి ఉంటానని చెప్పేసి రవి చెప్పడంతో నాకు చాలా సంతోషం అనిపించినారు. వయసులో నాకంటే చిన్నవాడు, ఇంతకంటే ఎక్కువగానే ప్రశ్న కూడకూడదేమో, కానీ ఇవన్నీ చేసినందుకు థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చేతుల్లో మా సూరజ్ వాళ్ళని అందరినీ పెడుతున్నాం. మంచి అందరికీ నమస్కారం. మేము లాస్ట్ 5 సంవత్సరాలు ఒకటే శిల్పా కుటుంబం నుంచి దూరంగా ఉన్నాము, అలాగే అంతకుముందు కూడా మేము పోటీ చేసింది వైఎస్ఆర్ పార్టీలోనే. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు కానివ్వండి, తర్వాత ఆయన చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేరుస్తున్నందుకు మేము శిల్పా మోహన్ రెడ్డి గారిని, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, పూజా బ్రహ్మానంద రెడ్డి గారిని అందరి మీద నమ్మకంతో, అలాగే మాకు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి అన్నదండలు, అట్ ది సేమ్ టైం గోపాలం సుధీర్ రెడ్డి గారు, సో వీళ్ళందరూ కలిసి మాకు నమ్మకం కలిగించారు ఫస్ట్. సో మాకు శిల్పా కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది, సరే కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండాల్సి వచ్చిందా, మళ్ళీ ఇప్పుడు సొంత కుటుంబంలోకి వస్తున్నట్లే ఉంది. సో మేము అన్ని విధాలుగా పార్టీ కోసము కష్టపడతాం, ఇంతకుముందు ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదేవిధంగా పార్టీ కోసం కష్టపడతాం. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నంద్యాల ప్రాదేశిక నియోజకవర్గాలకు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సివి రమణయ్య వెల్లడించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల నామినేషన్ల పరిశీలన చేపట్టారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలకు 86 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అధిక సంతానం
నామినేషన్ల పరిశీలన అనంతరం అధిక సంతానం ఉందన్న కారణంగా నిబంధనల మేరకు ఒక నామినేషన్ను తిరస్కరించినట్లు తెలిపారు. రాయమాల్పురం గ్రామానికి చెందిన నక్క నాగమదిలేటికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండటంతో అనర్హుడిగా ప్రకటించినట్లు చెప్పారు. అనంతరం నామినేషన్ తిరస్కరణపై ప్రముఖ న్యాయవాదులు తులసిరెడ్డి, విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అర్హత లేకపోయినా నామినేషన్ వేయడం తగదన్నారు. మండల ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా నంద్యాల మండలంలో నమోదైన 86 నామినేషన్లను పరిశీలించడం ఒక్క నామినేషన్ మాత్రం అధిక సంతానం కలిగి ఉండడం వల్ల తిరస్కరించడం అనేది, మిగతా 85 నామినేషన్లు యాక్సెప్ట్ చేయడం అనేది. వైఎస్ఆర్సీపీ 40 నామినేషన్లు, టీడీపీ 32, ఎస్డిపిఐ 4, సిపిఐఎం 2, బీజేపీ 2, ఇండిపెండెంట్ 6 మంది వేశారు, మొత్తం 86. రాయమార్పురం గ్రామానికి చెందినటువంటి నక్క నాగమతిలేటికి 5 మంది సంతానం ఉన్నారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. యాక్ట్ కంటే ముందు ఇద్దరు పుట్టారు. యాక్ట్ అమెండ్ అయిన తర్వాత 95 తర్వాత ముగ్గురు ఉన్నారు. కాబట్టి అతని నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి చట్టాన్ని తెలుసుకొని అందరూ కూడా 1995 తర్వాత ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే వాళ్ళ నామినేషన్లు చెల్లుతాయి. ముగ్గురు ఉంటే కన్నా చెల్లవు అని చెప్పి చట్టం క్లియర్గా చెప్తుంది. ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలలో, అంటే మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచుల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలని చెప్పి తెలియజేస్తారు. పరిస్థితులు మారిపోయినాయి. చట్ట అవగాహన అందరికీ తెలిసిన వ్యవహారమే. లీడర్లు కూడా తెలుసో తెలియగో బలంతునో ముండికో మనం ఏదో మన వాడిని మొహమాటానికి వేయించి నామినేషన్ అర్హత లేనప్పుడు కూడా వేయించడం వల్ల చాలా అన్యాయం జరిగిపోతుంది. టైం వేస్టు, అధికారులకు శ్రమ, మనకు ఒక తాపత్రయం, టెన్షన్ పబ్లిక్లో. కాబట్టి దీన్ని అందరూ గమనించుకొని చట్టాన్ని ఎవరు మార్చలేరు. నేను దాపెట్టిన తాగదు, ఎవరు దాపెట్టినా తాగదు. రికార్డెడ్గా ఎక్కడ పోయినా రికార్డెడ్ని దొరుకుతాయి మన రికార్డు చరిత్ర. ఎవరు లీడర్ పోయినా, ఎవరు నాయకుడు పోయినా. కాబట్టి దీన్ని అవగాహన చేసుకొని ముందుకు పోతే అందరూ ప్రశాంతంగా ఉంటాం. ఎన్నికల్లో కూడా అందరం ప్రశాంతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని మంచి జరిగినాయి. ఇప్పుడు కూడా ప్రజలు కూడా మంచి చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ పొరపాటు చేయకుండా మందికి ముందుకు పోయి ప్రజా తీర్పు కోసం ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటాం. అన్ని పార్టీలు కూడా ఆ ఆలోచనతో ముందుకు సాగాలని నేను కోరుకుంటాను. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని 2వ రోజు వార్డు సభ్యుల ఎన్నికకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియపై కమిషనర్ మాట్లాడుతూ తొలి రోజు 1, 2వ రోజు 31 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. అభ్యర్థులు కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకులోగా నామినేషన్లను సమర్పించాలని సూచించారు. సమయం 3 గంటలు దాటితే నామినేషన్లు స్వీకరించారని చెప్పారు. నా పేరు బింబల పురందర్ కుమార్. 6వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో గౌరవనీయ శిల్పా మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మరియు మా నాన్నగారు, మరియు వార్డులో ఉన్న పెద్దలు, మరియు అలాగే మా ఎంతో 6వ వార్డులో ఎక్కువగా ఉన్న ముస్లిం సోదరులు ఇంతమంది సపోర్ట్తో నన్ను ఉండమని ఎమ్మెల్యే గారికి చెప్పారు. వాళ్ళందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద 2014 నుంచి జగనన్న పడిన కష్టాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు 2018 అన్న గెలిచిన తర్వాత ఏ విధమైన నవరత్నాలు ప్రజల్లోకి తీసుకొచ్చాడు, దాన్ని వాలంటీర్ రూపంలో గత 9 నెలలుగా నవరత్నాలను ప్రజలకు వాలంటీర్ రూపంలో ప్రతి గడప గడపకు మేము చేరుస్తున్నాము. ఇప్పుడు మన వార్డులో మున్సిపల్ ఎలక్షన్ నంద్యాలలో జరుగుతున్నాయి. మీరు ప్రజలను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది. ఇంతకుముందు పింఛన్లు, రేషన్లు తీసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు పింఛన్లు, రేషన్లు మీ ఇంటికి తలుపు కొట్టి ఏ రకంగా జగన్ ఇంటికి పంపిస్తున్నాడు, అది విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఇంటికి నేను కంపల్సరిగా ప్రభుత్వ పథకాలను అన్నింటినీ, మీ ఇంటికి సంక్షేమ పథకాలను అన్నింటినీ మీ ఇంటికి గడప గడపకు నేను చేరుస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు మరియు 2వ అవకాశంగా మా కుమారుడైన పురందర్ కుమార్ని ఈరోజు కౌన్సిలర్గా అభ్యర్థిగా నిర్ణయించారు ప్రజలు. మా శిల్పామోహన్ రెడ్డి గారు, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో నన్ను నా వార్డు ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో, వాళ్ళ ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చి గెలిపించారు. మరి వాళ్ళు గెలిపించినందుకు
ఏగుడిగా నా వంతు కృషి చేశాము, అందరి మన్ననలు పొందినాము. మరి వాళ్ళందరూ కూడా ఆ నమ్మకంతోనే మా కుమారుని కూడా ఈరోజు నిలబెట్టాము. ప్రతి ఒక్క అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పాటు ప్రజలు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఒకటే, మీరు గుర్తించండి. మా బాబు బాగా పనిచేస్తున్నాడు, కష్టపడతాడు. మీ బిడ్డగా మీ ఇంటి కుటుంబ సభ్యునిగా పనిచేస్తాడు. తప్పకుండా నేను మీకు మాటిస్తున్నాను, మా వంతు మేము వెంట మీ వెంట ఉండి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మేము కృషి చేసి పనిచేసి మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ద్వారా, మరి శిల్పామోహన్ రెడ్డి గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్నో అభివృద్ధి పథకాలు అందిస్తున్నాడు. ఆ పథకాలన్నీ మా వార్డుకు చేరే విధంగా మేము కృషి చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మీరందరూ కూడా మా కుమారుని ఆశీర్వదించాలని, మీ యొక్క అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తు చేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వార్డులో పెద్దలందరూ కూడా ఈరోజు మాకు వాళ్ళ ఆశీస్సులు ఇచ్చినారు. మా వెంట వచ్చి మాకు పోటీ లేకుండా ఎవరు కూడా రెండో వ్యక్తి మాకు లేకుండా కూడా మా వైఎస్ఆర్సీపీ టికెట్ చెప్పి ఇప్పించినారు. ఎంతో నమ్మకంతో వాళ్ళు ఇప్పించారు, అదే నమ్మకంతో మేము పనిచేస్తాము. మరి పెద్దలందరూ కూడా ఇదే విధంగా మీ పూర్తి సహకారం మాకు అందించి మా వెంట ఉండి మమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యకర్తలు, వార్డు ప్రజలను, పెద్దలను అందరినీ కోరుకుంటున్నారు. నామినేషన్ సంబంధించి నిన్న మొదటి రోజున 3 నామినేషన్లు వచ్చినవి. 2వ రోజు ఈ రోజున 31 మంది నామినేషన్లు వేశారు. దాంట్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14, తెలుగుదేశం పార్టీ 7, బీజేపీ పార్టీ 1, సిపిఐ 1, మిగిలిన ఇండిపెండెంట్ వేయడం జరిగింది. అదేవిధంగా రేపు 3వ రోజు లాస్ట్ డే. ముఖ్యంగా ప్రజల విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క అన్ని పార్టీలకి కూడా ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ తీసుకుంటారు. 3 గంటల తర్వాత వస్తే నామినేషన్ తీసుకోరు. రెండవది, ఒకవేళ 3 గంటల లోపు మున్సిపల్ ఆఫీస్ ప్రిన్సిస్ లోపలికి వచ్చి ఉంటే కనుక వాళ్ళని 4 అయినా 5 అయినా 6 అయినా తీసుకుంటా తప్పితే 3 గంటలకి క్లోజ్ చేస్తారు. 3 తర్వాత ఎవరిచ్చినా కూడా నామినేషన్ తీసుకోరు. ఈ విషయాన్ని కూడా గమనించుకొని సాధ్యమైనంత వరకు కూడా క్రమబద్ధంగా రావాలని అందరినీ కోరుతున్నాను. సంస్థలు మున్సిపల్ ఎన్నికల వ్యయంపై ఆడిట్పై స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు అధ్యక్షతన ఎన్నికల అధికారులు, అబ్జర్వర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు సమర్పించాల్సిన ఖర్చులు, ఆడిట్ వ్యయ పరిమితిపై జిల్లా ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శివప్రసాద్ కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉందన్నారు. ప్రతి అభ్యర్థి 1,50,000కు మించి ఖర్చు పెట్టరాదని, చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలను కార్యాలయంలోని అసిస్టెంట్ ఎలక్షన్ అబ్జర్వర్కు అందజేయాలన్నారు. బ్యాలెట్ పేపర్లో నమోదైన అభ్యర్థులు ప్రతి ఖర్చును వివరాలతో సహా ప్రతి 3 రోజులకు ఒకసారి అధికారులకు సమర్పించాలని సూచించారు. పరిమితికి మించి ఖర్చు చేస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. అక్రమ మార్గాల్లో వెళ్లి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయరాదని, అభ్యర్థుల కదలికపై నిఘా ఉంటుందన్నారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్గా కర్నూలు జిల్లాకి వచ్చాను. ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ప్లస్ మన నంద్యాల మున్సిపాలిటీ మరియు ఇక్కడ నంద్యాల సబ్ డివిజన్లో ఉండే అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఆర్ఓలు, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అందరికీ బ్రీఫింగ్ చేయడం జరిగింది ఏమేమి చేయాలనేసి. దీంట్లో నేను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరెవరైతే అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెండిచర్కి సంబంధించిన అకౌంట్స్ ఫైల్ చేయాలి. ప్రతి 3 రోజులకి వారు కానీ, వారికి సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళు ఆథరైజ్ చేసిన వాళ్ళు కానీ వచ్చేసి ప్రతి 3 రోజులకు వచ్చేసి మనకి అకౌంట్ సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆర్ఓలు నామినేషన్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరికి బ్రీఫ్ చేస్తున్నారు. ప్లస్ ఎటువంటి ఇల్లీగల్గా మనీ ఫ్లో కానీ, మద్యం కానీ, గిఫ్ట్స్ కానీ ఇచ్చే వాటన్నిటి మీద కఠినంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ తరఫున. ఎటువంటి ఇల్లీగల్గా ఎటువంటి జరిగినా కానీ కంప్లైంట్స్ రిజ్యూ చేసుకోవడానికి ప్రతిరోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతి ఒక్క మండలానికి సంబంధించిన అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు సంబంధిత ఆర్ఓ గారి ఆఫీస్లో 10 నుంచి 11 వరకు ఉంటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ, ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ వారికి వచ్చి ఇవ్వచ్చు. ఎవరన్నా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా కానీ వారికి ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజమైతే యాక్షన్ తీసుకుంటారు లీగల్గా. మిగతా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే రిటర్స్ చేస్తారు. వీటన్నిటి గురించి బ్రీఫ్ చేయడం జరిగింది. కొన్ని ప్రొఫార్మాస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 5 గంటల కల్లా మాకు ఇవ్వాలని, సో దట్ వీ కెన్
కన్సల్టేట్ దెమ్, అంటే ఎంత సీజర్స్ ఏమన్నా మధ్యాహ్నం కానీ సీజ్ చేశారా, లేకపోతే ఎక్స్పెండిచర్ ఎంత అయిందనేసి డైలీ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకల్లా మాకు ఇస్తే మేము ప్రతిరోజు ఎలక్షన్ కమిషన్. అంటే ముఖ్యంగా ఈరోజున మన యొక్క జిల్లా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష గారు శివప్రసాద్ గారు ఐఎఫ్ఎస్ గారు వచ్చి ఉన్నారు. వారి ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి కూడా అతను చేసేటువంటి ఖర్చు పైన పరిమితి ఉంది. అదేవిధంగా నియంత్రణ మేము చేస్తున్నాము. ఈ రెండు విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకటి, మనకి సంబంధించి అర్బన్లో ప్రతి కౌన్సిలరు అంటే వార్డు మెంబరు 1,50,000 రూపాయల కంటే మించి ఖర్చు పెట్టకూడదు. కాబట్టి ఆ వయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఖర్చు పెట్టాలి. రెండవ, చేసిన ప్రతి ఖర్చుకి సంబంధించిన లెక్క మొత్తాన్ని కూడా ప్రతి 3 రోజులకి ఒకసారి మన మున్సిపల్ ఆఫీసులో ఉండేటువంటి ఈ యొక్క అసిస్టెంట్ ఎలక్షన్ అభ్యర్థి కానివ్వండి, అదే ఉన్నటువంటి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానివ్వండి, తప్పనిసరిగా లెక్కలు ఇవ్వాలి, ప్రతి 3 రోజులు సమర్పించాలి. అదేవిధంగా దేనికి ఎంత ఖర్చు అవుతుంది, యూనిట్ రేట్లు కూడా ఉంటాయి, ఆ యూనిట్ రేట్ ప్రకారంగానే దాన్ని ఆ యొక్క రేటు ఫిక్స్ చేస్తారు. తర్వాత మీరు చేసేటువంటి వాల్ పోస్టర్ దగ్గర నుంచి, మైక్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, జెండాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి ఆ కౌంటింగ్ మించి ఎవరైనా ఆ వ్యయ పరిమితిని మించి ఎవరైనా ఖర్చు పెడితే కనుక వాళ్ళు ఎలక్షన్లో డిస్క్వాలిఫై అవుతారు. ఒకటి. రెండవది, ఈ యొక్క ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా 45 రోజుల్లోపు తప్పనిసరిగా ఆ యొక్క పూర్తి ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కూడా సమర్పించాలి. సమర్పించకపోతే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కొంతమంది తెలుసుకో తెలియకో మీ సరే ఖర్చు పెట్టలేదు, మేము మధ్యలోనే పూర్తి నుంచి విరమించుకున్నాము అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఎవరి పేర్లు అయితే మన యొక్క బ్యాలెట్ పేపర్లో ఉన్నాయో వాళ్ళందరూ కూడా పోటీలో ఉన్నట్లే. తప్పనిసరిగా వాళ్ళు నామినేషన్ కూడా కంపల్సరీగా ఈ యొక్క బ్యాలెట్ పేపర్లు పేర్లు ఉన్నవాళ్ళు అందరూ తప్పనిసరిగా ఎక్స్పెన్ చేయవలసిందే. ఈ ప్రకారంగా మీరు కనుక ఈ యొక్క అక్రమ మార్గాల్లో ప్రజల్ని ప్రూవ్ పెట్టడానికి కనుక గిఫ్ట్ కానీ మద్యం కానీ మనీ కానీ ఏది ఇచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా రికార్డు చేయడానికి, మీ పైన బిజినెస్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ ఉంది, అదేవిధంగా వీడియో వ్యూయింగ్ టీమ్ ఉంది, తర్వాత స్టాటిక్ సర్వేస్ టీమ్స్, ఇన్ని రకాల టీములు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరెవ్వరూ కూడా ప్రజలను పిలువ పెట్టకుండా మంచి మార్గంలో ఉండటానికి అన్ని యొక్క ఎక్స్పెండిచర్ని కూడా ఇవ్వాలని కూడా అభ్యర్థి. రుద్రవరం మండలం చిన్న కంబలూరు సమీపంలో ఆటో బోల్తా పడి 40 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రుద్రవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు గోస్పాడు మండలం తేళ్లపూరికి మిరప పండు కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న ఆటో చిన్న కంబలూరు సమీపంలో టైరు పంచర్ కావటంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం నందేల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రుద్రవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు పని? ఏం జరిగింది అప్పుడు? అంతే సార్, ఆటో పోతుంది. ఎంతమంది? తెలియదులే సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వరుస చేరికలు. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్న ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ముగిసిన ప్రాదేశిక నామినేషన్ల ప్రక్రియ, ఒక నామినేషన్ తిరస్కరణ. రెండో రోజు 31 నామినేషన్లు దాఖలు, నిర్ణీత సమయంలోగా నామినేషన్లు సమర్పించాలన్న కమిషనర్ వెంకటకృష్ణుడు. వ్యయ పరిమితి దాటితే అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, జిల్లా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శివప్రసాద్. చిన్న కమలూరు సమీపంలో ఆటో పోల్తా, 40 మందికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.